ఈరోజు రాజకీయాలు సంపద రాజకీయాలు సంపద అనేది విడదీయలేని సంబంధం అయిపోయింది ఒకప్పుడు రాజకీయాలు ఒక సేవా దృక్పథము మంచి ఆలోచనలు సమాజ హితము సమాజంలో అన్ని వర్గాలు అభివృద్ధి పదములు రావాలి ఈ స్వతంత్ర ఫలాలు అందరికీ అందాలి స్వతంత్రం సాధించుకున్నాం కానీ మన సమాజము ఆర్థిక వనరులు సామాజికంగా ఆర్థికంగా వెనుకబాటు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఈ సమాజంలో భాగస్వామ్యం చేయాలనే సదుద్దేశంతో ఆ రోజు ఉన్న నాయకులు స్వతంత్ర పోరాటం చేసి సాధించుకున్న మహానాయకులు ఆ రోజు అనుకునేవాళ్ళు ఆ విధంగానే ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళ ఎలక్షన్స్ కూడా ఆ విధంగానే జరిగింది ఆ విధంగా వాళ్ళు వితౌట్ ఎనీ సింగిల్ పై కూడా గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ రోజు స్వతంత్ర పోరాటంలో పార్టిసిపేట్ అయ్యి వాళ్ళకి ఆ గొప్ప పేరు ఆ పేరుతోటే వాళ్ళు రాజకీయంగా వాళ్ళు కంటెక్ట్ చేస్తే ఈజీగా ఎలక్ట్ కావడం జరిగింది ఈరోజు సమాజంలో ఈ రాజకీయాలు సంపద అనేది ఒక అవినాభావ సంబంధం అయిపోయింది అవినాభావ సంబంధం అంటే రాజకీయాలు అనేటివి ఒక సంపద సమకూర్చుకునే సోర్స్గా గొప్ప సోర్స్గా తయారైతున్నది కాబట్టి దానికి ఒక పులిష్టా పెట్టాల్సిన అవసరం ఉన్నది సమాజంలో ఆ రోజు స్వతంత్ర పోరాటం చేసిన మహానీయుల యొక్క త్యాగ ఫలితాలు అందరికీ అందాల్సిన అవసరం ఉన్నది ఇది ఏదైతే ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి గొప్ప నాయకులు కూడా మన ఇండియానే కానీ భారతదేశంలో కానీ మన తెలుగు రాష్ట్రాల రెండిట్లలో కానీ ఆ రోజున్న భారతదేశంలో గాంధీ గారు ఆ రోజు ఒక ఉన్నతమైన చదువు చదివి ఒక బారిట్లా చదివి ఆయన ఒక న్యాయవాదిగా అదేవిధంగా ఒక ఒక ఎంతో సాక్రిఫైజ్ అంటే ఆయన ఒక మామూలు సామాన్య జీవితాన్ని గడుపుతూ సమాజంలో నుండి అంటే అట్టడుగు వర్గాలకు కూడా చేయుతనిస్తూ వాళ్ళ నేను కూడా మీలాంటి వ్యక్తిని అనేది ఒక భావన కల్పిస్తూ ఆ స్వతంత్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది అందరూ అతను నమ్మారు అది ఎందుకంటే తూచా తప్పకుండా చెప్పిన పని చేయడము చెప్పిందే చేయడము కొన్ని వెసులుబాటు కొంత ఉన్నా కానీ ఏదో కొంత జరిగినా కానీ ఎంతో కొంత ఖచ్చితంగా ఆ స్వతంత్ర పోరాటం అనేది స్వతంత్రం సాధించుకోవాలనేది పెద్దగా ఉద్దేశం ఉండే దానికై ఎంతోమంది త్యాగాలు కూడా చేశారు ప్రాణ త్యాగాలు కూడా చేశారు ధనం త్యాగం చేశారు వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు వాళ్ళ వయసును కూడా త్యాగం చేశారు ఎంతోమంది జైలల్లో మగ్గారు ఆ విధంగా ఒక నిస్వార్థమైన సేవాభావం ఉండేది అకుంఠిత దీక్ష దక్షత ఒక మాట తప్పని విధానము ఉండేది ఈరోజు ఆ విధమైన గాంధీ గారు నెహ్రూ గారితో కొంత సాంగత్యం ఉండడం వల్ల నెహ్రూ గారి యొక్క పొలిటికల్ పొలిటికల్గా ఏదైతే ఉందో వాళ్ళను రక్షించడం జరిగిందనేది కొంత ఇప్పుడు అంటున్నారు ఆ విధంగా ఉంటే ఉండుండొచ్చు కాకపోతే ఆయన ఆర్థికంగా కూడా గాంధీ గారి యొక్క ఉద్యమానికి చేయు తను ఇచ్చింది కాబట్టి ఆయన ఇంట్రెస్ట్ను కాపాడి ఉంటే ఉండొచ్చు అది అది నిర్వివా అంశము దాన్ని ఇప్పుడు మనం ఆలోచన చేయలేము కొంత సక్రిఫైజ్ ఉంది కాబట్టి ఆ సక్రిఫైజ్ వాజ్ రికగ్నైజ్డ్ అండ్ ఈ వాజ్ ఎలివేటెడ్ అయితే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నెహ్రూ గారు దాంట్లో మేమేం తప్పుగా అనుకుంటలేము ఇంకోటి ఏంటంటే ఆ రోజు ఒక త్యాగదనము అంటే ఒక ఫ్యామిలీ అనేది ముఖ్యం కాకుండా ఫ్యామిలీ సమాజమే ఒక వాళ్ళు ఒక సమాజమే ఒక కుటుంబంగా భావించే వాళ్ళు ఆ రోజున్న నాయకత్వము ఆ నాయకులు కూడా ఇప్పుడు ఈరోజు ఇక్కడ మన తెలంగాణ కానీ అదేవిధంగా మన ఆ రోజున్న ప్రకాశం పంతులు గారు కానీ ఇప్పుడు ఎన్జి రంగా కానీ కానీ ఎంతోమంది మహానుభావులు ఆ రోజు ఇక్కడ ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కానీ ఇక్కడ ఉన్న మన ధర్మభిక్షం లాంటి మహానాయకులు ఎంతోమంది ఆ రోజు వారి యొక్క సాక్రిఫైస్ చేయడం జరిగింది వాళ్ళకు కుటుంబం అనేది కాదు వాళ్ళకు సమాజమే వాళ్ళకు కుటుంబంగా ప్రకాశం పంతులైతే ఆయన కూడా అడ్వకేట్ ఉండే ఆయన ఎంతో చేసి ఎంతో సంపాదించిందంతా ఒక వృత్తిలో సంపాదించిన డబ్బు కూడా ఈ స్వతంత్ర ఉద్యమానికి పెట్టడం జరిగింది స్వతంత్ర పోరాటంలో ఆయన ఎంతోమందికి సేవ చేయడం జరిగింది ఆ విధంగా వెసులుబాటు అంటే ప్రజల యొక్క ఆకాంక్ష ప్రజల యొక్క ఆకాంక్షలు ఏదైతేందో ప్రజల యొక్క సంక్షేమం ఏదైతుందో వాళ్ళు ప్రధానంగా అదే దృష్టి పెట్టుకొని ముందుకు పోతున్నవారు వాళ్ళు డబ్బు అనేది మేము సంపాదించుకోవాలనే పదవులను అడ్డం పెట్టుకొని సంపాదించుకోవడం అనేది ఆ రోజు చాలా తక్కువగా ఉండేది అంటే ఆయన సంజీవయ్య గారు కూడా ఒక ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆయన తదనంతరము ఇల్లు కూడా లేని వ్యవహారం ఉండే అంటే దామోదరం సంజీవయ్య గారు కూడా గొప్ప నాయకుడు అంటే ఈరోజు అలాంటి వ్యక్తులు మనకు కనుమరుగవుతున్నారు కాబట్టి మనము ఈ సమాజంలో కొంత గౌతులచ్చన్న గారు కూడా అక్కడ గౌతులచ్చన్న గారు చాలా పెద్ద లీడరు ఆయన కూడా ఎంతో సాక్రిఫైస్ చేసి ఎన్నో విషయాలల్లో ముందుండి నడిచి ప్రజలను ప్రజల యొక్క సంక్షేమం కోసము ఆయన జీవితాన్ని త్యాగం చేసిన మహా గొప్ప నాయకుడు అలాంటి నాయకులు ఈరోజు కనుమరుగైతున్నారు కొంత ప్రజలలో కూడా అలాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేయడం వాళ్ళకు పిలిపిస్తే వాళ్ళకు పిలుపు ప్రకారము ప్రజలు వాళ్ళ వెంట నడిచేవాళ్ళు వెంట నడిచి వాళ్ళని యొక్క యొక్క ఏదైతే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశాన్ని సాకారం చేసుకునే వాళ్ళు ప్రజలు అందరికీ కూడా భాగస్వామ్యం చేసే వాళ్ళు ఉన్న నాయకత్వం కూడా ప్రజలను కూడా ఒక ఉత్తేజమైనటువంటి ఆలోచన చేసి ప్రజల యొక్క ఆకాంక్షలు ప్రజల యొక్క భాగోగులు కూడా వాళ్ళు తమ భాగోగులే ప్రజల యొక్క భాగే తమ భాగవుగానే చూసుకునే నాయకత్వం ఉండేది ఆ నాయకత్వం కొంత లోపిస్తున్నది ఈరోజు ప్రధానంగా ధనస్వామ్యం అయిపోతుంది ప్రజాస్వామ్యం కూడా ధనస్వామ్యంగా మారుతుంది ఈ సేవకులను కానీ సమాజ హితం కోరి సర్వీస్ చేసే ఓరియంటెడ్ సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్ ఆర్ నాట్ ఎంకరేజ్డ్ వెన్ దే కంటెస్టెడ్ ఇన్ ఎలక్షన్ దే ఆర్ లూజింగ్ ది ఈవెన్ డిపాజిట్ కూడా పోతున్నది ఈ విధమైన ఒక టెండెన్సీ బ్యాడ్ టెండెన్సీ అది డెవలప్డ్ ది మైండ్ సెట్ ఆఫ్ ది పీపుల్ ఐ ఆల్సో బ్యాడ్లీ ఎందుకనేది మనం చెప్పలేము ఎందుకంటే ఎన్నో విషయాలు ఇప్పుడు ప్రధానంగా ప్రధానంగా ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం అనేది అవుతున్నారు అందరూ అభివృద్ధికి వస్తున్నారు కానీ ఎట్ ది సేమ్ టైం ఈ రాజకీయాలను కూడా ఈ సంపదతోటి ముడివెడుతున్నారు అంటే ఉన్న వ్యక్తులకే చేయగలుగుతారు లేని వ్యక్తులు చేయలేరు అనేది ఒక ఆ భావన ఆ భావజాలని అంటే విడదీయాలి దాన్ని రాజకీయాలు వేరు ఈ యొక్క ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కానీ వేరు వేరుగా కానీ ఇండస్ట్రియలిస్టులే నవ్ బికమింగ్ పొలిటికల్ లీడర్స్ అవుతున్నారు సర్వీసు వీ కాంట్ ఎక్స్పెక్ట్ ది సర్వీసెస్ ఫ్రమ్ దేమ్ దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ ది పీపుల్ ఎట్ లార్ సఫర్ లాట్ అది ఆ విధంగా టెండెన్సీ పెరుగుతాం వాళ్ళు ఒక బిజినెస్ మోటివ్తో చూసినప్పుడు ప్రజాస్వామ్యంలో రాజకీయాలను మనం బిజినెస్ మోటివ్తో చూడలేము ఆయన ఒబామా గారు అమెరికా ప్రెసిడెంట్ దిగిపోయిన తర్వాత ఐ టు సర్చ్ ఫర్ అనదర్ జాబ్ అని అన్నాడు అంత గొప్ప ఆలోచనలు ఉండాలి ఒక బ్లాక్ మీకేమీ అమెరికా యుఎస్ఏ ప్రెసిడెంట్ అయిండు అది ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ థింగ్ యూ డెడికేటెడ్ ఈజ్ లైఫ్ త్రో కంప్లీట్లీ నా లైఫ్ కూడా డెడికేషన్ చేసి ఆ విధంగా సాధించడం జరిగింది మన దేశంలో కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ మోడీ గారు కూడా ఛాయ్ ఇత్త దూరం ఆగాయా అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ కూడా అయిండు నేను చౌకీదార్ అని కూడా చెప్పడం జరుగుతుంది మై భారత్ కాస్ చౌకీదార్ అని అంటున్నాడు ఓకే అది కాదంటలేము కానీ ఎట్ ది సేమ్ టైం కొంత మనము అలాంటి వ్యక్తులను కూడా ఒక రోల్ మోడల్గా తీసుకుంటూ కొంత మనం కూడా మిగతా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి ది పర్సన్ యాక్చువల్లీ డెడికేటింగ్ ది లైఫ్ టువార్డ్స్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ మస్ట్ బీ ఎంకరేజ్డ్ వాళ్ళకు ఒక సంఘటితంగా ఉన్నారు కాబట్టి ఈరోజు మోడీ గారు ఆ విధంగా రాగలిగిండు అదేవిధంగా సంఘటి ఇప్పుడు నెహ్రూ గారు కూడా ఆ రోజున్న ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్ కాంగ్రెస్ పార్టీలు ఉండేవాళ్ళు వాళ్ళు నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కొంత యాభై ఏళ్ళ వరకు అది సాధించగలిగింది అంటే సమాజంలో ఎవరో కొంతమంది దోపిడీదారులు ఉన్నా కాంగ్రెస్ పార్టీలో మిగతా వాళ్ళు సర్వీస్ ఓరియెంటెడ్ పీపుల్ ఉండే కాబట్టి వాళ్ళు కవర్ అప్ అయిపోతు కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప పార్టీగా ఎదిగి ఓ యాభై సంవత్సరాలు రూల్ చేయగలిగింది ఈవెన్ సోనియా గాంధీ గారు కూడా మహన్భావ్ రాల్ ఆమె ఒక వ్యక్తిత్వం ఉన్న కాండిడేట్ కాబట్టి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుండి కూడా ఉంటున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేటివ్గా వేరే లీడర్లు కూడా పుట్టుక రాలేకపోతున్నారు అందుకు అంటే భారతదేశంలో రాజకీయాలు అనేది రాజకీయాలు అనే సంపద అంటే కేంద్రీకృతమవుతుంది అంటే వాళ్ళే ఉండాలిగా వేరే వాళ్ళు ఉండలేరు అనే ఒక భావన అది సరైనది కాదు ఎవరైనా రావచ్చు పాలిటిక్స్ ఇది డెమోక్రటిక్ డెమోక్ర ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎనీబడి కెన్ బికమ్ ఒక రూలర్గా రావచ్చు ఆయన ఈజ్ రూలర్ అంటే మీన్స్ ఈ హ్యాస్ టు డామినేట్ ఈ కెన్ ఎక్సర్సైజ్ ఇన్ అనేది కాదు ఈ హ్యాస్ టు ఫాలో ది కాన్స్టిట్యూషన్ యూ హ్యాస్ టు విత్ ఇన్ ది పారామీటర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ యూ హ్యాస్ టు ఎక్సర్సైజ్ పవర్స్ బట్ వేరే మన వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఆఫ్టర్ బికమింగ్ సంథింగ్ వీ కెన్ డూ ఎనీథింగ్ అనుకుంటూ అది వెరీ అన్ఫార్చునేట్ బ్యాడ్ అది అది కరెక్ట్ కాదు ఈ సమాజంలో ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలంటే నిస్వార్థపనమైన వ్యక్తులు యువత కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది యువత ట్రాన్స్పరెన్సీ రావాలి ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత ప్రజల్లో పారదర్శకత ఎవరైతే ఉంటారో వాళ్ళని ముందు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు అన్నా హజారే మూమెంట్ వల్ల కొంతమంది వేరే వాళ్ళు రావడం జరిగింది కొంత మళ్ళా లాస్ట్కి వచ్చి వాళ్ళ వాళ్ళ కులము రాజ్యసభ మెంబర్లు కూడా చేయడం జరుగుతుంది అంటే కులం అని చెప్పకుండా ఇండైరెక్ట్గా దే విల్ ప్రమోట్ దేర్ ఓన్ పీపుల్ ఇది అది కొంత అంటే చెప్పరు కానీ చేసేది మాత్రం అదే ఉంటుంది అది దిస్ బ్యాడ్ టెండెన్సీ అది మన గుడ్ ఏం కాదు అయినా ఎట్ ది సేమ్ టైం నేనేమంటున్నా అంటే ఈరోజు ప్రధానంగా రాజకీయాలు ఇప్పుడు జయలలిత గారు అంతకుముందు సంపాదన ఉంది కానీ జయలలిత గారు కూడా డిస్ప్రొపషన్ అడెస్ చేసేందుకు కింద ఆమె చాలా ఇవాళ కన్విక్టెడ్ అండ్ ఆమె శశికళ గారు కూడా ఇప్పుడు జైల్లోనే కన్విక్టెడ్ అయిపోయిన తర్వాత ఆమె జైల్లో కూడా ఉండడం జరుగుతుంది దేర్ ఆర్ సెవరల్ ఇన్స్టాన్సెస్ ఇన్ తెలంగాణ అది ఉన్నాయి తెలంగాణలో కూడా చాలామంది జైలు పోయారు మొన్న మొన్న కూడా ఆమె మన ఆంధ్ర మినిస్టర్గా చేసిన ఆమె కూడా రీసెంట్గా ఆమె జైలుకు పంపడం జరిగింది ఫోర్ ట్వంటీ అండ్ ఫోర్ జరి ఏదో కిడ్నాప్ కేసులల్లో అంటే ఈ విధంగా ఒక అధికారం రావడం అనేది అధికారం అనేది దాన్ని అడ్డం పెట్టుకొని కొత్త ఏదైనా చేయవచ్చు అని అనుకుంటారు కానీ అది అది కాదు చాలామంది పోలీస్ ఆఫీసర్లు ఈరోజు మంచి వ్యక్తులు రావడం జరుగుతుంది వాళ్ళు దే ఆర్ దే ఆర్ డూయింగ్ దేవర్ లెవెల్ బెస్ట్ జాబ్ అండ్ ఈయన కూడా మంచి వ్యక్తులు కూడా వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు కూడా జ్యుడిషియర్లో రావడం జరుగుతుంది కాబట్టి కొంత పలుకుబడి ఉన్న వాళ్ళు మేము ఏం చేసినా నడుస్తుంది అనే ధోరణి తగ్గాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు మొన్న జరిగిన ఆమె అఖిలప్రియ గారిది అరెస్టే అది నిదర్శనము ఎందుకంటే ఎవరైనా అతిథులు గారు సమాజంలో లా అనేది లా లా అనేది ఈక్వల్ ఈక్విటీ అండ్ ఈక్వల్ జస్టిస్ అనేది కాన్స్టిట్యూషనే ప్రొవైడ్ చేసింది కాబట్టి రాజ్యాంగంగా రాజ్యాంగబద్ధంగా ఎవరైనా ఉండాల్సిందే రాజ్యాంగంలో పొందుపరిచిన ఎవరైనా పాటించాల్సిన పొందుపరిచిన విషయాలను ఎవరైనా పాటించాల్సిందే వాళ్ళు ఎవరు అతిథులు గారు ఈరోజు ఎంతోమంది దేశం ఆ రోజు పివి నరసింహారావు గారు కూడా కేసును సిబ్బు సురణ్ గారు వాళ్ళ కేసును కూడా ఎదుర్కోవడం జరిగింది అది యూరియా స్కామ్ అవన్నీ ఎన్నో ఉండే వార్ వారి ఇన్స్టాన్సెస్ అదిగా ఈ ఇట్ ది సేమ్ టైం ద సబ్సీక్వెంట్లీ ఘాట్ అక్విటల్ ఇవ్వు రీసెంట్లీ కూడా ఈ లాలూ యాదవ్ గారు కూడా జైలుకు వెళ్ళడం జరిగింది ఆయన జైల్లోనే ఉన్నారు ఆయన అట్లా కన్విక్షన్ అయింది కొంత ఎంతోమంది లీడర్స్ కూడా కొన్ని విషయాలను వాళ్ళ ఫ్యామిలీ ఫోర్స్ వాళ్ళనో ఏదో కొన్ని అతీతమైన కొన్ని ఎంతోమంది గొప్ప నాయకులే ఉంటారు వాళ్ళు కానీ కొన్ని జడ్జి ఒక జడ్జి గారు కూడా ఆయన ఆయన కేసులో బాడ వాళ్ళు ఈ అంటే అంటే కన్విక్షన్ అయింది జడ్జిలకు కూడా కొంత కొన్ని కేసులలో వాళ్ళు కూడా జైలు పోవడం జరిగింది వాళ్ళు మంచి వ్యక్తులే వ్యక్తిత్వం ఉన్నా కానీ ఫ్యామిలీ సిస్టంలో కొంత డిస్టర్బ్ అయిపోయి వాళ్ళ ఫోర్స్ వల్ల కూడా కొన్ని ఇన్వాల్వ్డ్ అయ్యి కొన్ని కొన్ని ఇబ్బందులు పాలైనారు కాబట్టి మనం ఏమంటున్నామంటే ఈరోజు రాజకీయాలను కూడా సంస్కరించాల్సిన అవసరం ఉంది రాజకీయాలు అనేది ఒక సంపదను సమకూర్చుకునే సోర్స్ కాదు సంపదను ఒక పోక్యూర్ చేసుకోవచ్చు వీ కెన్ డూ ఎనీథింగ్ వీ కెన్ అక్వైర్ ఎనీ ప్రాపర్టీస్ వీ కె అది అనేది కరెక్ట్ కాకుండా ఇది అందరూ ఒక భావజాలం అంటే ఒక సేవా భావజాలం ఈ ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప నాయ ఇప్పుడు మోడీ గారు చెప్పింది అది చాలా గొప్ప విషయం అది అందరూ అంత అనలేరు ఆ మాట అందుకని ఆయన గొప్ప నాయకుడు అయ్యిండు ఆ రోజు ఈరోజు ప్రైమ్ మినిస్టర్గా ఉండగలిగిండు అందుకోసమే మనమేమంటున్నామంటే ఈరోజు సమాజంలో ఎవరైనా కానీ వి షుడ్ ఇన్కల్కేట్ ది క్వాలిటీస్ గుడ్ క్వాలిటీస్ సర్వీస్ ఓరియంటెడ్ నాట్ ఓన్లీ మై అవర్ సెల్ఫ్ వీ షుడ్ ఆల్సో ఎంకరేజ్ ది పీపుల్ లైక్ మైండెడ్ వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ సమాజ హితం కోసము సమాజంలో అభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం కల్పించాలి ఒక డిప్రెస్డ్ అన్ అన్ప్రివిలేజ్ సెక్షన్స్ ఉన్నాయి సొసైటీలో సొసైటీ అన్ప్రివిలేజ్ సెక్షన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకు కూడా న్యాయం జరగాలి వాళ్ళు కూడా ఈ భాగస్వామ్యం కావాలి అప్పుడే ప్రజాస్వామ్యం అనేది ప ఒక పరిడబిలుతుంది అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ఈరోజు ఒక ఎమ్మెల్యే గారు గెలవాలంటే ఇరవై ఏడు లక్షలు ఇరవై ఎనిమిది లక్షలు అంటే ఇప్పుడు ఆ ఇరవై ఏడు లక్షలు పెట్టి ఎమ్మెల్యే అయ్యే పరిస్థితులలో లేరు అయినా కానీ ఎలక్షన్ కమిషన్ కూడా ఒక ఒక పూర్తి హక్కులను ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళకు ఎలక్షన్ కమిషన్ ఇంత ఎంత పెద్ద భారతదేశంలో ఒక్కరిని కూడా డిస్క్వాలిఫై అని చెప్పేసి ఇండియాలో ఇంతవరకు ఎవరిని అనలేదు ఈయన ఒక ఇందిరాగాంధీ గారి కేసు అది ఒక్కటి మాత్రం అప్పుడు రాజ్మోహ రాజును రా రాజు అది మా గాంధీ రాజ్మోహన్ గాంధీ వర్సెస్ ఇందిరాగాంధీ ఆ కేసు మాత్రం ఒకటి అందులో ఇందిరాగాంధీకి అగెనెస్ట్గా రావడం జరిగింది ఆ విధంగా కొంత అప్పుడు ఉన్న అప్పుడు ఆ జడ్జి గారు ఆ విధంగా ఇవ్వడం అనేది మహత్తరమైన జడ్జిమెంట్ అది అంత ఈజీ కాదు అయినా కానీ ఎన్నో ఆయన ఆయనకు ఆయనకు ఎన్నో విషయాల మీద ఎన్నో ప్రెజర్ ఉన్నా కానీ ఈ ఆ రెండేడు సచ్ జడ్జిమెంట్ ఇట్ ఈస్ నాట్ ఏ సింపుల్ థింగ్ సచ్ జడ్జెస్ ఆర్ దేర్ ఇన్ ద సొసైటీ మనది ఇండియాలో కూడా చాలామంది జడ్జెస్ చాలా ఓ దే ఆర్ ఎక్సర్సైజింగ్ దేర్ లేరు వాళ్ళ అడ్యుకేషన్ ఆఫ్ మ్యాటర్లో కూడా చాలా నిస్ ఒక నిష్పక్షపాతంగా ఒక మంచి జడ్జిమెంట్లు కూడా ఇవ్వగలుగుతున్నారు ఉన్నారు ఆ విధంగా ఇప్పుడు ఎస్పి గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ జడ్జెస్ కేసు కూడా అది చాలా జడ్జిమెంట్లు వచ్చినాయి కాబట్టే కొంత ఈ సమాజంలోని ఎవరైతే అనుకుంటున్నారో మేము ఏం చేసుకోలేము మాకేం ఏం కాదు అనుకున్న వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది ఆ న్యాయం జరగడం వల్లనే కొంత వెసులుబాటు అవుతుంది ఇంత పెద్ద కంట్రీలో నూట ముప్పై కోట్ల మంది ఇంత ట్రాంక్విలిటీ ఇస్ కంటిన్యూయింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ థింగ్ దేర్ ఆర్ రూలర్స్ దే ఆర్ డూయింగ్ సర్వీస్ అంటే వేరే అదర్ ఆల్సో లేరు ఇంకా అంటే ఒక ఒక ఇప్పుడు బొమ్మ బొరుసు లేక ఒక కాయన్కు టూ సైడ్స్ ఏ విధంగా ఉంటాయో కొంత ఉన్నది కొంత ఉన్నది అది తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు యూరోప్ కంట్రీస్లలో కూడా ఏ విధంగా అవుతుందో ఒక మామూలుగా ఇప్పుడు లండన్ ప్రైమ్ మినిస్టర్ ఆయన ఒక ప్రైమ్ మినిస్టర్ గారు మామూలుగా సింపుల్గా వెళ్ళిపోతాడు అంటే ఏ పెద్ద సెక్యూరిటీ లేదు ఏముండదు అదేవిధంగా మన దగ్గర కూడా ఆ టెండెన్సీ ఐస్ టు బి డెవలప్డ్ అది ఒక చిన్న ఇప్పుడు కేరళలో కూడా కేరళ గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్లు కూడా మామూలుగానే వెళ్ళిపోతుంటారు వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు ఆ విధంగా రావాల్సిన అవసరం ఉన్నది అదేదో పెద్ద అట్టాహాసము పెద్ద అదేదో అన్నట్టు కాదుగా విత్ ఇన్ ది పారామీటర్స్ దిడ్ ఆల్సో వర్క్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది సొసైటీ అది లేకుండా కొంత ఏదో మేము చేసినా ఏది చేసినా నడుస్తుందా అనే భావజాలం ఇంకా ఉన్నది అది పోవాల్సిన అవసరం ఉంది పర్టికులర్ తెలంగాణలో కూడా కొంత ఆలోచన మార్పు రావాల్సిన అవసరం ఉన్నది ఈ సమాజంలో కూడా సమాజ హితము సమాజంలోని అన్ని వర్గాలు కూడా అభివృద్ధి పథంలో రాణించాలి నిరుద్యోగ సమస్యను కూడా నిర్మూలించాలి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏదో ఒక యావిగేషన్ మస్ట్ బి దేర్ వితౌట్ అది మనం అంటే యువతను నిర్వీర్యం చేయకూడదు యువతన యొక్క తన యొక్క ఈ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాల్సిన అవసరం ఉంది వాళ్ళకు కూడా వాళ్ళ విద్యుక్త ధర్మాన్ని చేయాలంటే ప్రతి ఒక్కరు గవర్నమెంట్లు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఏదో ఒకటి వెసులుబాటు కలిపాలి ఏదో ఒక వ్యాపకం పెట్టాలి వాళ్ళను ఐడియల్ డెబిల్ మైండ్స్ అవుతాయి ఐడిల్గా ఉర్చకూడకుండా వాళ్ళను యువతను సరియైన మార్గంలో ముందుకు నడిపిస్తే ఇంకా అభివృద్ధి పదములకు రాగలుగుతాము అదేవిధంగా యువశక్తిని నిన్ననే పన్నెండు జనవరి అది వివేకానంద యొక్క యువజన దినోత్సవం అది యువజన దినోత్సవం సందర్భంగా కూడా చాలా వరకు మనము వాళ్ళని వాళ్ళ యొక్క ఓత్తు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే యువతను మనము పెడదారి పెట్టకుండా యువతను సరియైన మార్గంలో మన భారత యువతను ఇప్పుడు లక్షలాది మంది ఇప్పుడు అమెరికాకు పోతున్న వాళ్ళు యూఎస్ఏకు పోతున్న మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఫ్రమ్ చైనా త్రీ లాక్స్ అబోవ్ చైనాకి వెళ్ళిపో ఎవ్రీ ఇయర్ వాళ్ళు పోతుంటారు అదేవిధంగా భారతదేశంలో భారతదేశంలో భారతదేశం నుండి కూడా టూ లాక్స్ అబోవ్ పీపుల్ ఎవ్రీ ఇయర్ దే ఆర్ గోయింగ్ టు అబ్రాడ్ పర్టికులర్ యుఎస్కే యూఎస్ఏకి పోతున్నారు అక్కడ స్టడీ చేస్తున్నారు కొంతమంది అక్కడే సెటిల్ అవుతున్నారు కొంతమంది రావడం జరుగుతుంది ఈ విధమైన అంటే మనం కూడా మనకు ఎన్నో కంట్రీస్ ఉన్నాయి మన కంట్రీస్ అంటే మనం డెవలప్డ్ కంట్రీ కావాల్సిన అవసరం ఉన్నది మన దగ్గర కూడా ఇప్పుడు వేరే అడ్జస్టెంట్ కంట్రీస్ ఉన్నాయి మిగతా యూరప్ కంట్రీస్ కాక మనకు ఈ ఆఫ్రికా కంట్రీస్లకు వెళ్ళి కూడా మన దగ్గరికి వచ్చి చదువుకునే పరిస్థితులు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ఆ విధంగా మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా బాగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది ఓన్లీ ఎంతసేపు ఒక రాజకీయంగా ఒక వాళ్ళ యొక్క మనుగడ కోసమే కాకుండా ఫ్యూచర్ జనరేషన్స్ మస్ట్ బి బెనిఫిటెడ్ ఒక ఇరవై సంవత్సరాల ముప్పై సంవత్సరాల ప్రణాళిక మనకు ముందుండాల్సిన అవసరం ఉన్నది ఆ ప్రణాళికాబద్ధంగానే మనం ముందు పోతే మనం ఖచ్చితంగా ఈ రాష్ట్రము ఒక గొప్ప రాష్ట్రంగా ఎదగాల్సిన అవసరం ఉన్నది ఎదుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలు ఉన్నాయి మెండుగా మనకు కాబట్టి కొన్ని కొన్ని అవకాశాలను మనం కూడా యువతకు అందిపుచ్చి వాళ్ళను కూడా భాగస్వామ్యం చేసి అభివృద్ధి పథంలో ముందుకెళ్తాము అదేవిధంగా ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం అనేది ఒక సంపదను సమకూర్చుగిన ఆయుధంగా తయారవడం అనేది కరెక్ట్ కాదు ఎలక్టెడ్ ఎవరైనా కానీ ఎలెక్టెడ్ దే హవ్ టు డ్రా ది ఓన్లీ శాలరీ బట్ వేరేది దేఆర్ మిస్యూజింగ్ ది సేమ్ బై పో బై వాళ్ళ వాళ్ళు డూయింగ్ ది థింగ్స్ దే ఆర్ అది పర్సెంటేజ్ అని అవని ఇవని అభివృద్ధి పదము ఏదైతే ఉన్నదో దాంట్లో కూడా వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు అది వెరీ బ్యాడ్ అది వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా డిస్ప్సినాడు అసెట్స్ వాళ్ళు కూడా లైబుల్ ఫర్ ప్రాసిక్యూషన్ వెన్స్ దే ఆర్ ఎలెక్టెడ్ దే ఆర్ ఆల్సో లైబుల్ ఫర్ ప్రాసిక్యూషన్ వాళ్ళు కూడా రేపు పొద్దున వాళ్ళు జవాబుదారీతనం ఉండాలి ఉపలోకాయుక్తను కానీ లోకాయుక్తను కానీ మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ లోకాయుక్త చాలామందికి తెలియని తెలియదు ఏమున్నదని లోకాయుక్త ఎందుకు ఉన్నదని తెలియదు జన్ లోక్పాల్ పెట్టాలని చెప్పేసి మన ఆయన అన్న హజారే గారు మనకు ఎంతో తీసుకొచ్చిండు జన్ లోక్పాల్ అనేది దాని యొక్క ఉండాలి అందరికీ జవాబుదారితనం ఉండాలి అని చెప్పేసి ఆయన జన్ లోక్పాల్ పెట్టాలని మేము కూడా అందులో ఆయన అడ్వైజర్గా ఉంటే మనం తెలంగాణకు ఆ విధంగా మనం ఎన్నో చేసినా కానీ ఈరోజు సమాజంలో కూడా ట్రాన్స్పరెన్సీ పెరగాల్సిన అవసరం ఉన్నది ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ దేర్ ఆర్ సెవరల్ ఇన్స్టిట్యూషన్స్ ది పీపుల్ మస్ట్ యూటిలైజ్ దోస్ ఇన్స్టిట్యూషన్స్ సిబిఐ ఉంది సిబిసిఐడ్ ఉంది ఏసీబీ ఉంది అన్ని దేర్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంది బట్ వితౌట్ నాకింగ్ దే డూర్స్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ది జస్టిస్ హౌ కెన్ దే గెట్ ది జస్టిస్ ఇప్పుడు బటన్ వేస్తేనే కదండీ బటన్ వెలిగేది అదే లైట్ వెలగాలంటే దేర్ మస్ట్ ఉండాలి మనం వితౌట్ బీయింగ్ ఎనీథింగ్ వి షుడ్ గెట్ వీ షుడ్ వీ వాంట్ రిలీఫ్ ఇది వెరీ బ్యాడ్ టెండెన్సీ అది కూడా కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో ట్రాన్స్పరెన్సీ కావాలంటే కూడా ప్రజలు కూడా క్యూ లైన్లు ఉండాలి వై దే ఆర్ దే ఆర్ ఆల్సో ఎంకరేజింగ్ ఇండైరెక్ట్లీ దే వాంట్ గెట్ జస్టిస్ ఇమీడియట్లీ వెన్ దేర్ వాజ్ ఎ క్యూ యువర్ లైన్ విల్ ఆల్సో కమ్ టు యాజ్ యూజువల్ కానీ వేర్ యాజ్ దే డోంట్ వాంట్ టు స్పెండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ బ్యాడ్ టెండెన్సీ ఇది బాగుండదు కాబట్టి ఎవ్రీ బాడీ మస్ట్ ఇన్కల్కేట్ గుడ్ క్వాలిటీస్ దెన్ ఓన్లీ వీ క్యాన్ ఎక్స్పెక్ట్ జస్టిస్ సిస్టమ్ అది మంచిగా ఉంటుంది అదే అదేవిధంగా ఇప్పుడు ఈ బ్రైబ్ అవుతుంది అనేది లంచం అవుతుంది ఓటరు కూడా ఓటరు వాడు ఓటరు కూడా డబ్బు అనేది ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు వెన్ దే ఆర్ ఎక్సర్సైజింగ్ దేర్ ఫ్రాంచైజ్ దే షుడ్ థింక్ దాట్ దే వితౌట్ బయాస్ వితౌట్ ఎనీ ఆల్ అన్ని పక్కన పెట్టేసి మనం ఎవరైతే ఊ ఈజ్ సర్వింగ్ ది పీపుల్ రియల్లీ దే మస్ట్ బి ఓటెడ్ బట్ వేరే అది ఆల్ ఆఫ్ సడన్ ఆయన ఒక ఆయన ల్యాండ్ అయిపోతాడు ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసేస్తాడు ఆల్ ది వే విమలవాడ ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు ఆయన ఆయన ఎక్కడికెళ్ళో ల్యాండ్ అయిపోయాడు ఆయన ఎమ్మెల్యే అయిపోయాడు ఆ విధంగా దేర్ ఆర్ సెవరల్ ఇన్స్టాన్సెస్ ఇప్పుడు ప్రముఖంగా ఏంటంటే ఆర్ వర్కింగ్ ఇన్ ద గ్రౌండ్ ఎవరైతే చేస్తుండడో వాళ్ళను మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యంలో అది చాలా ముఖ్యము చాలా ముఖ్యం ఎందుకంటే ఈరోజు గ్రామ సభలో కూడా గ్రామ స్థాయిలో కూడా సర్పంచ్కి ఎలక్ట్ కావాలంటే సర్పంచ్ ఆయన ఈయన ఒక టెన్ లాక్స్ ట్వంటీ లాక్స్ స్పెండ్ చేసేస్తున్నారు అది ఇది ఇది ఏ విధమైన ప్రజాస్వామ్యం అయితే ప్రజాస్వామ్యంలో అది బ్యాడ్ టెండెన్సీ అది అది అందరికీ ఎఫెక్ట్ అవుతుంది రేపు పొద్దున అది ఎమ్మెల్యేలకు కూడా అవుతుంది ఎంపీలో కూడా ఆ విధంగా బ్యాడ్ టెండెన్సీ కాబట్టి ఇందు రూట్లా అంటే వార్డు మెంబర్ నుండి కూడా గ్రామ సర్పంచ్ కానీ ఎంపీడీస్ కానీ జడ్పీటీస్ కానీ విత్తింది పారామీటర్స్ వాళ్ళు చేయాల్సిన అవసరం ఉన్నది ఓన్లీ ఫర్ ది ఎలెక్ట్ అయినాక కూడా చాలామంది నిర్వేదం నిస్థేదం వెళ్ళదీస్తున్నారు మరి ఎందుకు ఎలెక్ట్ అయినామంటే ఆయనకి ఏం తెలియదు అట్లున్నారు ఎందుకు మరి అంతా వై యూఆర్ స్పెండింగ్ సచ్ హూజ్ అమౌంట్స్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు సర్వ్ ది పీపుల్ అని మేము కొంతమందిని అడగడం కూడా జరిగింది అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక రూపాయి పెడితే మాకు పది రూపాయలు వస్తాయి వంద రూపాయలు వస్తాయి ఈ విధంగా అది 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 బ్యాడ్ టెండెన్సీ రాజకీయాలను సంపద సమకూర్చుకునే ఒక సోర్స్గా చూడడం అనేది చాలా బ్యాడ్ అది ఇంపాక్ట్ అది ఇట్ ఇస్ అది షుడ్ నాట్ ఎంకరేజ్ సచ్ థింగ్స్ ఇన్ ద పొలిటికల్ ఎరైనా వేర్ ఇట్ మే బి వేర్ ఇట్ ఎవర్ పార్టీ ఇట్ మే బీ వీ షుడ్ థింక్ దాట్ ఇట్ ఈజ్ అ సర్వీస్ మోటో సర్వీస్ ఓరియంటెడ్ అండ్ డెడికేటెడ్ టు ద పీపుల్ డెవలప్మెంట్ కోసం డెడికేట్ చేయాల్సిన అవసరం ఉంది సమాజ హితం అనేది ప్రధాన ఉద్దేశం ఉంటుంది అందులో ప్రధాన ఉద్దేశం ఉంటే ఓన్లీ ఫ్యామిలీ కాదు ఇప్పుడు ఆయన మన ఎంతోమంది గొప్ప నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ ఆయన అంబేద్కర్ గారు కానీ అంబేద్కర్ గారు అయితే గొప్ప నాయకుడు ఆయన మహానుభావుడు ఆయన ఫ్యామిలీస్ మొత్తం ఆయన చనిపోయిన పిల్లలు చనిపోయిన సమాజం కోసమే మాట్లాడి ఆయన అందుకోసమే అంత గొప్ప నాయకుడు కాబట్టి ఈరోజు ఆయన అందరూ తలుస్తున్నారు ఆయన మానవుడే మానలాగానే పుట్టిండు మనలాగానే ఉన్నాడు ఆయన చేసే పనులు చేసిండు వెళ్ళిపోయాడు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన లాంటి వ్యక్తిత్వం మనం ఒక పుచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఆయన రాయడం వల్లనే ఈరోజు ఏదైతే నైన్టీన్ ఫార్టీ సెవెన్ బిఫోర్ ఇండిపెండెన్స్ కానీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కానీ తీసుకోండి బిఫోర్ ఇండిపెండెన్స్ ఆయన ఏది అంబేద్కర్ గారు ఏది సబ్మిట్ చేసినా కానీ గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి ఆ రోజు నా బ్రిటిష్ రూలర్ దృష్టి తీసుకపోతే ఇమీడియట్లీ అవి పాస్ అయిపోయేవి తర్వాత వెని ఆయన ఒక లా మినిస్టర్ ఉండి బిల్లు ఇంట్రడక్షన్ చేస్తే కూడా ఆ బిల్లు వీగిపోవడం జరిగింది ఆ విధమైన కొంత ఈ ఆలోచనలు మారాల్సిన అవసరం ఉన్నది అతనాన్ని కాదు మనం కూడా అవే ఫేస్ చేస్తున్నాం సమాజంలో సమాజంలో ట్రాన్స్పరెన్సీ వెల్చ పెరగాల్సిన అవసరం ఉన్నది ఒక ఉద్యోగం అంటే ఉద్యోగం అనేది ఆ ఉద్యోగము బాధ్యతలు నిర్వర్తించడానికే ఉద్యోగు అదే బాధ్యతల వాటిని సద్వినియోగం చేసుకొని మనకేదో డబ్బులు సంపాదించుకున్నాం అనేది కాదు డబ్బులు సంపాదించుకుని ఏమన్నా తీసుకొని పోయి ప్రపంచం వెళ్ళిపోయేటప్పుడు ఏమైనా తీసుకొని పోయేది లేదు కదా అది అది చాలా దృష్టి ఉంచుకోవాల్సిన అవసరం ఉంది ఛాలెంజ్గా తీసుకోవాలి ఎవ్రీ బడీ షుడ్ టేక్ ది జాబ్ యాజ్ ఎ ఛాలెంజ్ ఎవ్రీ బడీ మస్ట్ ఎక్సర్సైజ్ దేర్ పవర్స్ ఓకే అది వెల్ అండ్ గుడ్ అండ్ డ్యూటీస్ ఆల్సో మస్ట్ బి ఫాలోడ్ వాట్ ఎవర్ డ్యూటీస్ ఆర్ లయింగ్ ఈ షుడ్ ఎవ్రీ బడీ షుడ్ ఫాలో ది సేమ్ అండ్ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుక్తంగా ఎలక్ట్ కావాలంటే ప్రజలు కూడా ఒక చైతన్యమైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రజా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా వితౌట్ ఎనీ అది బ్రైబ్ కానీ ఎలాంటి ఒక చిన్న ఛాయ కూడా తాగకుండా కూడా మనం చేయాల్సిన అవసరం వస్తుంది ఆ విధంగా చేయాలి తాగడం తినడం ఒక చిన్న ఛాయ తాగడం కూడా ఒక తప్పిదమే అది ఆ విధమైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు అతను కూడా రేపు పొద్దున ఎలెక్ట్ అయినా కూడా మనం కూడా అతను ఒక ఛాయ పైసలు కూడా ఇచ్చే అవసరం లేకుండా ఉండాల్సిన అవసరం ఉన్నది ఒక అతను ఒక ఆయన మన దగ్గరికి వచ్చిన ఆయన అడుగుతున్నాను నేను ఒక అడ్వకేట్గా చెప్ ఆయన ఒక సమూహం దగ్గరికి పోతే ఆ సమూహము ఏదో అన్నారంట అంటే మీకు ఎవరెవరికి ఏమి ఇచ్చినా ఆయన చెప్పేసిండు చెప్పేసిన తర్వాత వాళ్ళందరూ నోరు ముస్లిం అప్పటికి వెళ్ళిపోయారు అంటే ఈ విధంగా అంటే మీరు పుణ్యానికి ఏం వేయలేదు నాకు ఖర్చులు నేను ఇచ్చిన మీకు మీరేమి నాకు చెప్పేది అని అంటే ఆయన భావన వచ్చేసింది కాబట్టి నేనేమంటున్నాను అంటే ఈరోజు సమాజంలో వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ వి షుడ్ సర్వ్ ది పీపుల్

ఈ అధికారంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు వెసులుబాటు కల్పించి వాళ్ళను కూడా ఈ జీవన సవంతిలోకి తీసుకురావాలి వాళ్ళందరికీ ఒక అవినీతి రహిత సమాజాన్ని మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్నది అవినీతి రహిత సమాజం ఉన్నప్పుడే ఈ యొక్క నిర్దిష్టమైన ఏదైతే మన ప్రణాళికాబద్ధంగా మనం ఏదైతే సమాజంలో అన్ని వర్గాలకు సమాజం ఈ ఫలాలు అందాలని పోతున్నామో ఈ అవినీతి రహిత సమాజం ఉన్నప్పుడే అందరికీ చేకూరుతాయని నేను అనుకుంటున్నాను Thank you one and all for giving this opportunity. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.